హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు మనకు రీఛార్జ్ గురించి అయితే చెప్పబోతున్నానండి. చాలా కాలం అయితే నేను ఒక రీఛార్జ్ గురించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకి మనం ఎప్పుడైతే మనం ఎస్టీ ప్యాక్ రీఛార్జ్ చేస్తామో స్టార్టింగ్ ప్లాన్ 285 రూపాయల ప్యాక్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 285 రూపాయల ప్యాక్ ఏదైతే ఉందో ఆ ప్యాక్ అనేది 6 మంత్స్ రీఛార్జ్ అయితే వచ్చిందండి. ఇది 6 మంత్స్ లాకింగ్ రీఛార్జ్ ఆఫర్ అండి. 6 మంత్స్ వరకు రీఛార్జ్ చేసుకుండా మనం ఒక్కసారి రీఛార్జ్ చేసుకునే అవకాశం అయితే మనకి ఈ ఆఫర్ అయితే వచ్చింది. ఈ కేవలం ఈ ఆఫర్ అనేది మీకు మీ దగ్గరలో డీలర్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్ అంటే టాటా ప్లే ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఈ ఆఫర్ అనేది అక్కడ మాత్రమే వర్తిస్తుందండి. మీ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేటిఎంలో కానీ ఎక్కడైతే ఈ రీఛార్జ్ ఆఫర్ అయితే కనిపించదండి. ఒకవేళ మీరు అమౌంట్ చెప్తున్నట్టయితే మీరు చూస్తున్నట్టయితే 1425 రూపాయలండి. 1425 రూపాయలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతుంటాను, చెక్ చేయండి. ఒక్కొక్కటి మనకి మీరు చూస్తున్నట్టయితే 1425 రూపాయలకి సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ అండి. దీని పేరు వచ్చి అందరికీ తెలిసిందే, ఒక మంత్ వచ్చి మనకి 285 రూపాయలు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండేది ఒకప్పుడు మనకి. ఇప్పుడు కూడా ఇది ప్లాన్ అయితే 285 రూపాయల ప్లాన్ అయితే మనకు ఉందండి. మనం 3000 ప్యాక్ తీసుకున్న 285 రూపాయల ప్లాన్ తీసుకున్నట్టయితే 10 నుండి 15 రోజులు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. ఈ ప్యాక్లో మనకి ఏమేమి ఛానల్స్ వస్తున్నారో చెక్ చేద్దామండి. ఆల్మోస్ట్ మనకి తెలుగు ఛానల్స్ కావాలి తప్ప తెలుగు మిగతా మనకు పక్కన పెట్టి తెలుగు ఛానల్స్ అయితే ఎన్ని వస్తున్నాయో చెక్ చేద్దాం. స్టార్టింగ్లో మనం చూస్తున్నట్టయితే మీకు స్క్రీన్ మీద పెడతాను, చెక్ చేయండి. జెమినీ టీవీ ఇన్స్టిట్యూట్ వస్తుంది, జెమినీ మూవీస్ ఇన్స్టిట్యూట్ వస్తుంది, ఈటీవీ ఇన్స్టిట్యూట్ వస్తుందండి, జీ తెలుగు హెచ్డీ ఒకటి వస్తుందండి, జీ సినిమాలు హెచ్డీ అయితే ఒకటి వస్తుందండి, స్టార్ మా టీవీ అంటే ఇన్స్టిట్యూట్ ఒకటి వస్తుందండి, అలాగే మా మూవీస్ హెచ్డీ అయితే ఒకటి వస్తుందండి. ఇవి టోటల్గా చూసుకున్నట్టయితే మనకి 7 అయితే హెచ్డీ ఛానల్స్ వస్తాయండి. సుమారుగా మనకి 7 మాత్రమే హెచ్డీ ఛానల్స్ వస్తాయి. ఈ హెచ్డీ ప్యాక్ అన్నాం కదా అని చెప్పి మొత్తం హెచ్డీ ఛానల్స్ అయితే రావండి. కొంతమంది తెలియకపోవచ్చు, అందుకే మనం మళ్ళీ చెప్తూనే ఉంటున్నాను. ఈ ప్యాక్లో మనకి 285 ప్యాక్లో మనకి కేవలం హెచ్డీ ఛానల్స్ వచ్చి 7 మాత్రమే వస్తాయండి. తర్వాత మీరు చూసుకున్నట్టయితే స్టాండర్డ్ డిఫినిషన్ ఛానల్స్ అండి, నార్మల్ ఛానల్స్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే జెమినీ కామెడీ, అలాగే జెమినీ లైఫ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, స్టార్మా గోల్డ్, అలాగే మా మ్యూజిక్ స్టార్మా, అలాగే ఆరాధన టీవీ, అలాగే స్వర సాగర్, శుభవార్త, భక్తి టీవీ, హిందూ ధర్మ, అలాగే 10 టీవీ, ఎస్బీఎస్, V6, నిపుణ, విద్యా స్టూడియో, టీవీ న్యూస్, అలాగే టీ న్యూస్, అలాగే రాజ్ మ్యూజిక్ తెలుగు, రాజ్ న్యూస్ తెలుగు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, TV9, సాక్షి, NTV, TV5. ఆల్మోస్ట్ తెలుగు ఛానల్స్ ఎన్నైతే ఉంటాయో ఈ లిస్టులో లేని ఛానల్స్ కూడా కొత్తవైతే మనకి యాడ్ అయ్యాయి కాబట్టి ఎలా చూసుకున్నా సరే 75 నుంచి 80 ఛానల్స్ అయితే మనకి దగ్గర దగ్గర వస్తాయండి. అలాగే కిడ్స్ ఛానల్స్ అండి, పిల్లల ఛానల్స్ చూద్దాం అనుకుంటే ఈ ప్యాక్లో మనకి ఈ 285 రూపాయల ప్యాక్లో మనకి 2 ఛానల్స్ మాత్రమే వస్తాయి. ఆ ఛానల్స్ వచ్చి ఖుషి టీవీ, ఈటీవీ బాలభారత్, 2 ఛానల్స్ మాత్రమే ఉంటాయి మనకి. ఆ ఛానల్ నెంబర్ వచ్చి 692680. అలాగే నేను చెప్పిన ఛానల్స్ కూడా మనకి మీరు కొత్త వాళ్ళు అయితే చూస్తున్నట్టయితే 1405 ఏదైతే జెమినీ టీవీ హెచ్డీ ఛానల్ ఉందో అక్కడి నుంచి అయితే వస్తే 1403 అది మన జీ తెలుగు స్టార్టింగ్ ఏదైతే ఉందో అవి హెచ్డీ ఛానల్స్ అయితే వస్తాయండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హిందీ న్యూస్ అండి, ఇక్కడ మీ స్క్రీన్ మీద పెడుతున్నాను, చెక్ చేయండి. ఈ నెంబర్స్ కూడా మీరు ఒకవేళ హిందీ చూద్దాం అనుకుంటే హిందీ న్యూస్ లిస్ట్ కూడా అయితే ఉంది, ఆల్మోస్ట్ చాలా అయితే ఉన్నాయి. అలాగే హిందీ ఎంటర్టైన్మెంట్ కూడా కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయండి, అలాగే మ్యూజిక్ ఛానల్స్ కూడా కొన్ని అయితే యాడ్ చేశారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ప్యాక్లో మనకి 300+ ఛానల్స్ అయితే మనకి లిస్ట్ అయితే చూపిస్తున్నారు. మనకి 300+ 300 ఛానల్స్ అయితే వస్తాయి 285 రూపాయల ప్యాక్లో. 1425 రూపాయలు అమౌంట్ అనేది, డబ్బులు అనేది 1425 రూపాయలు 6 నెలలు రీఛార్జ్ అండి. ఇది ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ అనేది మీ దగ్గరలో డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, డీలర్ కావచ్చు, మీ దగ్గర టాటా ప్లే ఆఫీస్ ఎక్కడైనా ఉంటే ఈ ఆఫర్ ఒకసారి అడిగి చూడండి. ఈ ఆఫర్ అయితే ఉంటుంది. తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటే మన స్టేపీ తెలంగాణ ఇక్కడి నుంచి అయితే ఉంటారు వాళ్ళు, ఇక్కడ ఉంటే మీరు అడగచ్చు. ఇక్కడ ఈ ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కానీ మీ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఈ అమౌంట్ పే కట్టి అక్కడ మేము రీఛార్జ్ చేసుకుంటామండి, తర్వాత ప్యాక్ మేము చేంజ్ చేసుకుంటామంటే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఈ లాకింగ్ ఆఫర్ అండి, ఈ ఆఫర్ అనేది వాళ్ళు మీకు లాక్ చేసి ఈ ఆఫర్ వాళ్ళు యాక్టివ్ చేసి రీఛార్జ్ అయితే చేస్తారు 1425 రూపాయలు. ఓకేనండి, సుమారుగా మీకు టోటల్ వచ్చి 300 ఛానల్స్ అయితే వస్తున్నాయి. కానీ ఫైనల్గా మీకు చెప్పేది ఇందులో రీఛార్జ్ ఫర్ 6 మంత్స్ గెట్ ప్రైజ్ వచ్చి మనకి మంత్లీ
230 రూపాయలు అయితే మనకి పడుతుందని చెప్తున్నారు. 285 రూపాయలు ప్యాక్ అయితే ఇది మనకి 238 రూపాయలు అయితే పడుతుంది ఆరు నెలలు చేసుకోవడం వల్ల రీచ్ అయితే అని చెప్తున్నారండి. ఒకవేళ మీకు ఈ ప్యాక్ అనేది మీరు కంటిన్యూగా మీరు చూద్దాం అనుకుంటే రీఛార్జ్ చేసుకుని రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ రెగ్యులర్గా రీఛార్జ్ చేసుకుని మేము చూస్తాం, ఈ ప్యాక్ బాగా బాగుంటుంది మాకు నచ్చుతుంది, ఎప్పుడు మేము ఇదే చూస్తాం అనుకున్న వాళ్ళైతే 6 మంత్స్కి అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫైనల్గా మీకు చెప్తున్నానండి, ఈ ఆఫర్ అనేది మీ దగ్గరలో డీలర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, లేదంటే టాటా బ్లే ఆఫీస్ మీకు తెలుసున్నట్టయితే అక్కడ వాళ్ళు మాత్రమే చేస్తుంటారండి. లేదంటే రీఛార్జ్ మీరు ఫోన్ రీఛార్జ్లు డిటిహెచ్ రీఛార్జ్లు మీ దగ్గరలో ఎవరైతే చేస్తారో చాలామంది అయితే ఉంటారండి, వాళ్ళ దగ్గర కూడా టాటా ప్లే యాప్ ఉంటుంది, వాళ్ళ డీలర్ అయితే వాళ్ళైతే మీకు ఈ రీఛార్జ్ అయితే చేస్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ ఆఫర్ అయితే ఆఫ్లైన్లో ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది, ఆన్లైన్లో మీకు ఫోన్పేలో గూగుల్ పేలో ఎక్కడ కనిపించదండి, మరొకసారి చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేశారు మాకు ఈ ఆఫర్ గురించి చెప్పారు మీరు రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే అది మీ ఇష్టం, అది మీరు ఆలోచించుకుని వాళ్ళకి చేయాలో వద్దని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దీనిలో సేఫ్టీ రీఛార్జ్ ఏంటంటే డబ్బులు ఇచ్చి మనం ముఖాముఖిగా అక్కడ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం బెటర్ 6 మంత్స్, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ కాబట్టి ఆన్లైన్ అయితే ఎవరికి డబ్బులు అయితే ఇచ్చి రీఛార్జ్ అయితే చేసుకోవద్దని మరొకసారి చెప్తున్నాను. ఓకే అండి, ఈ 1480 రూపాయలు ప్యాక్, 285 రూపాయలు తెలుగు సూపర్ వాల్యుయేషన్ గురించి మీరు తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూస్తుంది అందరికీ ధన్యవాదాలు, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.